चिकट चिरन तो आप्यायत चूपस्ता प्रति अखक प्रति चलक प्रति सोदर की प्रति स्ने की प्रति अवक प्रति ताक मुंदुगा मी प्रेमानुरागालकु रेंडु चेतुलु जोडिंचि पेरु पेरिन हृदयपूर्वकंगा कृतज्ञतलु तेलुपुकुंटा उन्नानु देवुडु दय वल्ल मी अंदरि चल्लनि दिव्यल वल्ल ఈ రోజున ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలకు ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం ఇక్కడ ఇదే నర్సీపట్నంలో ఇవాల దాదాపుగా 986 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు ఈ రోజు ఇక్కడ మొదలు పెడతా ఉన్నాము అని చెప్పడానికి సంతోషంగా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నర్సీపట్నం అంటే ఏజెన్సీ ప్రాంతానికి గేట్వే ఇలాంటి ఈ నర్సీపట్నంలో గత పాలకుల వల్ల ఎలాంటి అభివృద్ధి కూడా ఇక్కడ జరగని పరిస్థితి మనమంతా కూడా చూశాం ఇక్కడ ఎవరికైనా కూడా ఆరోగ్యం బాగోలేకపోతే రెండు గంటలు ప్రయాణం చేస్తే కానీ విశాఖపట్నం చేరుకుంటే కానీ ఆరోగ్యానికి మంచి వైద్యం కూడా లేనే పరిస్థితిలో ఈ ప్రాంతమంతా కూడా తల్లడిల్లుతానే ఉంది ఎన్నో దశాబ్దాలుగా ఏ ఒక్కరూ కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు అలాంటిది ఈ రోజున మనం చేయబోయే ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతపు రూపురేఖల్ని పూర్తిగా మార్చబోయే కార్యక్రమాలు ఈ రోజు చేస్తా ఉన్నాం ఇక్కడే 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీని ఇక్కడ అభివృద్ధి చేయడం కొరకు ఇవాల అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఇవాల ఒకసారి గమనించినట్లయితే వెనకబడిన ప్రాంతం ఇక్కడ కూడా అత్యుత్తమ సేవలు అందించే విధంగా విద్యాపరంగా కూడా ఈ ప్రాంతమంతా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు ఈ మెడికల్ కాలేజీకు ఈరోజు పునాదులు పడతా ఉన్నాయి దాదాపుగా 150 మెడికల్ సీట్లు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి మన పిల్లలు ఇక్కడే 150 మెడికల్ సీట్లు ఇక్కడే అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతానికి ఎంత మంచి జరుగుతుందో ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఇదే మెడికల్ కాలేజీకు అనుబంధంగా ఇక్కడే నర్సింగ్ కాలేజీని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తా ఉన్నా దీనివల్ల చాలా మంది నా చెల్లెమ్మలకు మంచి నర్సులుగా ఇక్కడే చదువుకునే ఒక మంచి అవకాశం కూడా ఇక్కడే జరుగుతుంది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఏ రకంగా ఈ ప్రాంతాలన్నీ కూడా మార్పు చెందుతా ఉన్నాయి ఇదే ఉత్తరాంధ్ర చూసుకుంటే ఏ రకంగా మార్పు జరుగుతా ఉందో గమనించమని కోరుతా ఉన్నా ఇదే ఉత్తరాంధ్రలో ఇక్కడే నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్ ఇదే ఉత్తరాంధ్రలో పార్వతీపురంలో ఒక మెడికల్ కాలేజ్ ఇదే ఉత్తరాంధ్రలో పాడేరులో మరో మెడికల్ కాలేజ్ ఇదే ఉత్తరాంధ్రలో విజయనగరంలో మరో మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా కేవలం ఈ 3.5 సంవత్సర కాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనే ఇవన్నీ అడుగులు పడతా ఉన్నాయని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా కేవలం ఈ ప్రాంతంలోనే ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కేవలం ఈ ప్రాంతంలోనే మరో రేపు నెలలోనే ఇదే ప్రాంతంలోనే ట్రైబల్ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చే ఒక గొప్ప అడుగు కూడా పడతా ఉంది ఇవన్నీ కూడా
మార్పుకు ఏ రకంగా మార్పును ఏ రకంగా చూపించబోతా ఉన్నాయి అని చెప్పడానికి ఉదాహరణలు చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నా ఒకసారి గమనించినట్లయితే ఈ రోజు మనం వేసే ఈ రోజు మనం చేసే ఈ పునాది వేసే ఈ కార్యక్రమం మెడికల్ కాలేజ్ ఒకటే కాదు ఈ ప్రాంతంలో సాగునీటి వసతి కూడా మెరుగుపరచడం పైన కూడా మీ జగనన్న ప్రభుత్వం దృష్టి పెట్టింది తాండవ రిజర్వాయర్ కింద అక్షరాల 51465 ఎకరాల ఆయకట్టును పూర్తిగా స్థిరీకరించడంతో పాటు ఏలేరు ఎడమ ప్రధాన కాలువ కింద కొత్తగా మరో లిఫ్ట్ ఏర్పాటు చేసి తద్వారా మరో 5600 ఎకరాలకు కూడా నీరందిస్తూ మరోవైపున 51645 ఎకరాలను స్థిరీకరించే ఒక గొప్ప కార్యక్రమం కూడా ఈరోజు జరగబోతా ఉంది ఏలేరు రిజర్వాయర్ను తాండవ రిజర్వాయర్ను అనుసంధానం చేస్తా ఉన్న కాలువ అభివృద్ధికి మరో 6 లిఫ్ట్లు తద్వారా పెట్టడంతో దాదాపుగా 470 కోట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడే టెండర్ల ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది పనులు కూడా ఇక ప్రారంభం కానున్నాయి ఈ ప్రాజెక్టు పూర్తయితే కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం పత్తిపాడు శంఖవరం రౌతులపూడి కోటనందూరు తుని మండలాలకు అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం నాతవరం కోటవరట్ల మండలాలకు మేలు జరుగుతుంది అని కూడా చెప్పడానికి మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా టెండర్లు అయిపోయాయి అగ్రిమెంట్ కూడా సంతకాలు పెట్టడం అయిపోయింది శరవేగంగా ఇక పనులు స్టార్ట్ కావడానికి సర్వే కూడా పూర్తి కావచ్చింది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇదొకటే కాకుండా ఇదే నర్సీపట్నం మున్సిపాలిటీలో మరో దాదాపుగా 20 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రధాన రహదారిని విస్తరించడంతో పాటు మరో రహదారిని కూడా అభివృద్ధి చేస్తూ సెంట్రల్ లైటింగ్ గ్రీనరీ ఇలా సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగబోతా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకవైపున మెడికల్ కాలేజ్ ఇక్కడే టీచింగ్ హాస్పిటల్ ఇక్కడే నర్సింగ్ కాలేజ్ మరోవైపున పట్టణంలో ప్రధాన రహదారులన్నీ కూడా విస్తరణ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ పూర్తవుతే ఏ రకంగా నర్సీపట్నం రూపురేఖలు ఏ రకంగా మారబోతాయి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇదొకటే కాకుండా ఇక తాండవ ఏలేరు రిజర్వాయర్ల కాలువల ఈ కాలువ అనుసంధానం కూడా పూర్తయిపోతే ఈ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు ఈ లిఫ్ట్లన్నీ కూడా పూర్తయిపోతే ఇక్కడ ఆయకట్టు స్థిరీకరణ మరియు విస్తరణ కూడా గణనీయంగా పెరిగి ఈ రెండు జిల్లాలలో రైతుల ముఖంలో చిరునవ్వులు ఏ రకంగా కనిపిస్తాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే కారణం ఇవన్నీ కూడా దశాబ్దాలుగా కూడా అడుగుతా ఉన్నా కూడా ఏ ఒక్కరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు ఇక్కడే నా పాదయాత్రలో నేను చూశా ఇక్కడ ఎవరికైనా కూడా బాగోలేకపోతే విశాఖపట్నం పోవాలి అనంటే కనీసం 2-3 గంటలు పట్టే పరిస్థితి ఈ లోపల ప్రాణాలు పైకే వెళ్లే పరిస్థితిలో ఇక్కడ ప్రాంతం సతమతమవుతా ఉన్నా కూడా ఏ రోజు పట్టించుకున్న పాపాల పోలేదు గత ప్రభుత్వంలో గత పాలనలో కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి తాండవ రిజర్వాయర్కు సంబంధించిన పరిస్థితులు కూడా 51,000 ఎకరాల పరిస్థితి కూడా అదే మాదిరిగా కనిపిస్తా ఉన్నా కూడా ఏ ఒక్కరూ కూడా ధ్యాస పెట్టని పరిస్థితి ఇవన్నీ కూడా కేవలం ఈ 3.5 సంవత్సర కాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత
వేగంగా అడుగులు పడతా ఉన్నాయని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఆమె బిడ్డగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.